బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కేంద్ర మంత్రి బండి సంజయ్. జనం కోసం పాదయాత్ర చేస్తానన్న కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ ఏ మొహం పెట్టుకుని జనాల్లోకి వెళ్తారని ప్రశ్నించారు. తాను పాదయాత్ర చేసినప్పుడు ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం అడిగడుగున ఆటంకాలు కలిగించిందని గుర్తు చేశారు. కేటీఆర్, రేవంత్ రెడ్డి ఎన్ని యాత్రలు చేసినా జనం నమ్మే పరిస్థితి లేదని స్పష్టం చేశారు సంజయ్. రెండు పార్టీలు ఒకటే, ఇద్దరు ప్లాన్ ప్రకారం పాదయాత్రలు చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీని అడుకోవడానికి వీళ్ళు ప్లాన్ ప్రకారం పాదయాత్రలు చేస్తున్నారు. వీళ్ళిద్దరు కలిసి మోకాల యాత్రలు చేసినా ప్రజలు నమ్మారు. బీఆర్ఎస్ పార్టీకి సిగ్గుండాలి, శరం ఉండాలి, కొంచెం నకలు ఉండాలి. మేము ప్రజా సమస్యల మీద పాదయాత్రలు చేస్తుంటే రాళ్లతో దాడి చేసారు, పోలీసులతో దాడి చేసారు, పర్మిషన్లు ఇవ్వలే, ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తూ కూడా ప్రజలు తిరగబడితే అప్పుడు అన్ని మూసుకొని ఉన్నారు. ఇలా ఏ ముఖం పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ పాదయాత్ర చేస్తుంది? ఏం ఉద్ధరించిన పాదయాత్ర చేస్తుంది? గ్రూప్ అన్నప్పుడు రాడా, హైదరాబాద్ రాడా, మూసేపుడు రాడా, వరదలు వస్తే రాడా, ఉద్యోగుల సమస్యలు రాడా, నోటిఫికేషన్ చేయనప్పుడు మాట్లాడా? నాయకుడు లేని నావలిక తయారైంది బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్